రేప కృష్ణాష్టమే. రేప కృష్ణాష్టమి విశిష్టత జరుపుకునే విధానము కొంచెం చెప్పుచున్నాను. ద్వాపర యుగములో శ్రీముఖానామ సంవత్సరం శ్రావణ మాసములో బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి రోహిణి నక్షత్రములో శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెప్పుచున్నాయి. దేవకీ వసుదేవులకు అష్టమ సంతానముగా శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణావతారాన్ని శ్రీ మహావిష్ణువు 8వ అవతారంగా పురాణాల్లో చెప్పుకుంటారు. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణావతారం విశిష్టమైనది. అందుకే కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్య తిథినే కృష్ణాష్టమిగా జరుపుకుంటారు. కృష్ణాష్టమి, జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. ఈ పండగ రోజున ఉదయాన్నే స్నానాదులు పూర్తి చేసి షోడశోపచారాలతో శ్రీకృష్ణ అర్చన చేస్తారు. ఆయనకు ఎంతో ఇష్టమైన అటుకులు, వెన్న, పాలు, పెరుగు, మేగడ మొదలైనవన్నీ నైవేద్యంగా సమర్పిస్తారు. కృష్ణాష్టమి రోజున ప్రతి ఇంట బాలకృష్ణుని చిన్ని చిన్ని పాదాలు లోగిలలో వేసి కృష్ణుని ఇంట్లోకి రావాలని భక్తులు కోరుకుంటారు. ఇంటి ముఖద్వారములకు పచ్చని మామిడాకులు, తోరణాలు, వివిధ పువ్వులతో తోరణాలు కడతారు. కృష్ణుని విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రం చేసి చందనము, కుంకుమలతో తిలకము దిద్దుతారు. కృష్ణుని విగ్రహాన్ని పూజా మందిరాల్లో పువ్వులతో అలంకరిస్తారు. అక్షతలు, ధూపదీపాలతో స్వామివారిని పూజిస్తారు. పూజాధిక్రతు పూర్తయిన తర్వాత శ్రీకృష్ణ లీల ఘట్టాన్ని చదవాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కృష్ణాష్టమి నాడు కేవలం భగవానుని పూజించడమే కాదు, ఆయనలోని కొన్ని మంచి లక్షణాలు అలవర్చుకోవాలి. ప్రతి విషయంలోని స్వార్థము, ఈర్ష్య, అసూయలను కొంతైనా విడనాడి మానవ జన్మకు సార్థకతను ఏర్పరచుకోవాలి. శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశము చేశాడు. ఆయన చేసిన అన్ని పనులలోనూ అర్థము, పరమార్థము కనిపిస్తాయి. ధర్మ పరిరక్షణలో రాగద్వేషాలు అతీతంగా వ్యవహరించాడు. కాబట్టి కృష్ణాష్టమి రోజున కృష్ణుని ఆర్చిస్తే సకల పాపాలు పోతాయి, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. రేపటి రోజున బంగారముతో గాని వెండితో గాని చంద్రబింబాన్ని తయారు చేసి వెండి బంగారు పాత్రల్లో దాన్ని ఉంచి పూజించి ఆర్యమిచ్చి సకల కోరికలు తీరుతాయని భవిష్యోత్తర పురాణాలు ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా ఆ రోజు భీష్మాచార్యులకు పూజిస్తే సకల పాపాలు తొలగుతాయని మహర్షులు చెప్పారు. సంతానము లేని వారు బాలకృష్ణ సంతాన గోపాల మంత్రముతో పూజిస్తే సంతానము కలుగుతుంది. అదేవిధంగా వివాహము కాని వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వారు రుక్మిణీ కళ్యాణము పారాయణము చేయడము వల్ల వారికి వివాహయోగము కలుగుతుంది. అలాగే శ్రీకృష్ణుణ్ణి స్మరిస్తూ గోవులను దానము చేసి ఆ భగవానుకు అనుగ్రహము కృపకో కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఇక శ్రీకృష్ణుడు వెన్న కోసము ఉట్టిలు అనే కుండలను పగలగొట్టినట్టే శ్రీకృష్ణాష్టమి నాడు భక్తులంతా ఒక చోటికి చేరి ఉట్టి కొట్టడము సంప్రదాయంగా వస్తుంది. ఈ ఉట్టి కొట్టే వేడుకను భక్తులు ఎంతో సంభ్రమంగా జరుపుకుంటారు. జై శ్రీకృష్ణ, జై జై కృష్ణ.